ఈసారి ఎలక్షన్లో ఎమ్మెల్యేగా నేను నిలబడ్డాను. ఆ రోజు మనం అడిగాము గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి అని. లేదు, మాదంతా గిర్రంట తిరుగుతుంది ఫ్యాను అని చెప్పేసి వెళ్ళిపోయారు. గిర్రం చెప్తున్నాడు, అది పరిస్థితి. గిర్రం చెప్తున్నాడయ్యా, ఈ కాలువలో నీళ్లు, ఈ చెత్త మాత్రం తీరు, కాలువకు నీళ్లు పోవడంలే. అడిగితే చెత్త మేము ఎత్తి గెట్లేసుకుంటే అది ఎత్తుకొని బొమ్మంటే తడి చెత్త మేము ఎత్తుకోమా పొడి చెత్త ఎత్తుకోమాతామని వాళ్ళు చెప్తున్నారు బండి వాళ్ళు. ఇది ఎత్తుకొని పోయి ఎక్కడ వేసుకున్నాం మేము? అంతే కదా ఆడేసుకుంటారు. సబ్బో చెప్పండి, ఎత్తుకోపోయినారు. అందుకని తీపాకండి, ఏం తీపాకండి, అట్నే మేము తీసుకోండి. నేను తీసుకురా నిన్న ఏది కాలువలో పూడికి కూడా మనమే తీసుకోవాలి. వాళ్ళు వచ్చి తీవరు, మేము తీసే బాధ్యత లేదు, మేము గట్టి మీద ఉండే పొడి చెత్త ఎత్తుకోపోతాము అని చెప్తున్నారు బండోళ్ళు. మాదేం లేదు అని చెప్తున్నారు, మేమేం మాట్లాడలేక. ఇప్పుడు దీనికి ఇంకెవరు పని చేస్తారు అయితే? ఏ వస్తారు ఎప్పుడు? ఇప్పుడు 3 నెలల నుంచి వస్తానే ఉన్నారు, ఎవరు రాలేదు. ఇది మా పరిస్థితి. మురికిలో పడి వస్తున్నాం. ఇళ్లలో చెత్త బుట్టలు ఒకటి ఇచ్చారు, ఇగో ఈ బుట్టలు, ఈ బుట్టలు ఎక్కువను ఇచ్చి 3 బుట్టలు నెలకు 30 రూపాయలు లెక్కన కట్టమంటున్నారు. నెలకు 30 ఎన్ని సంవత్సరాలు కట్టాలా? ఎన్ని సంవత్సరాలు కట్టాలా? అంతే కదా కడతానే ఉన్నారు. 30 ఇస్తే వస్తుంది బుట్ట, 30 చెప్పయా, 30 ఇస్తే వస్తుంది బుట్ట. ఇదే మా బతుక. అంతే కదా, నిజమే కదా మా బతుకేది, చెప్పండి ఇదే. ఏందయ్యా ఇంటి పన్ను నా ఇంటికి ఏందా ఎంత 80 వేలు 70 వేలు వేసినాడు ఇంటికా? నాకు ఏం పని లేదు, నాకు బాగలేదు, ఇంట్లో నుంచి బయటికి పోయేదాన్ని కాదు, నాకు పింఛన్ ఇరు. ఏమీరు? ఏ నేను ఒక్కదాన్ని ఉండా ఇంట్లో, నాకు 70 వేలు వేస్తే నేను ఎక్కడ తెచ్చి ఎవరింటికి దొంగతానని పోయాను చెప్తే వాళ్ళ ఇంటికి పోయి తెచ్చిస్తా. అది నేను చెప్పి అంత పన్నులు వేస్తున్నారు. 70 వేలు అదిగో పన్ను కాస్తుంది చూపిస్తుంది ఈ ఇంటికి. యా నుంచి తేవాలా నేను? అది చెప్తే వాళ్ళు కాని ఆడికి పోయి తెస్తా. ఏందయ్యా నిజం చెప్తుందా? మేము ఏం పని చేయలేను, పని బాగాలేను, నాకు బీపీ రోగం బాగలేదు, ఏమన్నా పడిపోతా, పోతా కూడా పడిపోతా. అటువంటి పరిస్థితుల్లో నేను ఏం పని చేసి నీకు గట్టాను చెప్పండి. చెప్పయ్యా, ఆ మాట చెప్తే సరే నాకు ఏదైనా పని చూపించు, నేను ఒకదాన్ని ఉండ చేసుకుంటా. నాకు పింఛన్ రాదు. అవును, మీ పింఛన్ ఎందుకు ఇట్లేదు? రాదు, నీకు వయసు లేదు. నా ఆధార్ కార్డులో 50 ఏళ్ళు 50 సంవత్సరాలు తక్కువే ఉన్నాయంట, అందుకని నీకు పింఛన్ రాదన్నా. రైతే కాదన్న, నా కూతురికి 50 సంవత్సరాలు. నాకు 50 సంవత్సరాలు, నా కూతురు నేను ఒకసారి పుట్టినా ఆధార్ కార్డు అనే మారమంటే నేను చదువుకున్న సర్టిఫికేట్ కావాలంట. నేను పుట్టిందా నాకు తెలియదు, నేను చదువుకుని ఆడ చదువుకున్నాను. నేను మరొకటాన్ని యాడ తెచ్చాను నేను సర్టిఫికేట్. ఏందమ్మా నా ముఖం చూసి అన్న చెప్పండి. నిజమే కదా, మాకే ముఖం చూసి ఆశ్చర్యంగా ఉంది. మాకే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అని? నాకు 48 సంవత్సరాలు, 45 సంవత్సరాలు అంటా నాకు. నా కూతురికి 40 సంవత్సరాలు. నా కూతురు పెద్ద కూతురు తిరిగి మా ఆయన కన్నా అయ్యండి. ఆ మనిషి ఆ ఊర్లో ఉన్నాడు, పని చేసుకుంటాం రెడ్డి గారి. ఆయన కార్డు ఎత్తుకొని పోతే ఆయనకు కూడా వయసు తక్కువ ఉంది, చదువుకున్న సర్టిఫికేట్ ఏమన్నారు. ఆయందే ఆ చదువుకుందంటే 10వ క్లాసు, క్లాసులు చదవలేదు కదా, అప్పుడు ఆధార్ సర్టిఫికేట్ తెచ్చాడు. ఆ ఆధార్ సర్టిఫికేట్ ఎత్తుకొని పిచ్చి కుక్క తిరిగినట్టు తినడం అంతా తిరిగి ముగించుకొని వెళ్ళిండు. పని చేసుకుంటానన్న 10 రూపాయలు వస్తే వెయ్యాలి, చుట్టేందుకు తిరగాలని. అది సెక్రటరీ ఆఫీస్ తిరుగుతా ఉన్నారా సచివాలయంకి? సచివాలయంకి ఎమ్మరావు గారి ఆఫీస్కి వెళ్ళారు. ఇన్ని ఇబ్బందులు అమ్మా, నేను చెప్పేదనండి పన్ను కట్టబాకండి, ఓకేనా? ఏం తాళం వేసింది? ఏం తాళం వేసింది? ఎవడు తాళం వేస్తాడు? తాళం వేస్తానని చెప్పారంట, అది కూడా చెప్తాను. 70 వేలు ఆడి నుంచి కడతారమ్మా మీరు? డబ్బుండేవాడు కడతాడు, తీసుకోండి. డబ్బుండేవాడు కడతాడు, డబ్బు లేని వాళ్ళు నువ్వు చెప్పే లెక్క ప్రకారం నీకు ఆరోగ్యం బాగలేదు, ప్రభుత్వం నుంచి పథకాలు రావట్లేదు, ఒక్కదాని మేము ఉంటున్నావు, ఆర్థికంగా ఎటువంటి ఆధారం లేదు. రోజు మాత్రం ఇంక తినే లేచి తిరగలిసిన, లేకపోతే ఒళ్ళు తిరిగి పడిపోతా. ఏడంటే ఆడ అల్లదు గల్లాడు పడిపోయి మా కళ్ళన్ని కొట్టుకోపోయి అక్క బాగలేకుండా. రెండు స్లిప్పులు లాగా ఇచ్చి కూడా చాలా రోజులైంది. మళ్ళీ ఈ మధ్య కూడా ఒకటి వచ్చింది.
आड़पेको नवेम कटबेम कटबो यदा रेडिगर इनका मिदी ईन एम चुनाव इपड़ा लाल बेचल आयन की 16,000 वेसर इंट पे अंत बना कॉलनी अडगिचकोनी कट्टुकुने इल्लुलु पाकालु मेम अडगिचकोनी चेट्लु चामलु पामुलु बुट्रलु चूस्ते अडतीनिगिन कालसंटि वासनकि अट्टुमंटि परिस्थितुल्लो उन्नाम अप्पटिकंचुंडा नेनेडा पर्वोळ्ळंदरू अम्मकोमैनोळ्ळु एल्लिपोयिनोळ्ळु उंडारु नेनु मात्रं पाल ना बिड्डल्नि कासुकोनि नेनु कासुकोनि एन्ने उंडा అది నా పరిస్థితి నాకు మాత్రం ఇది జరుగుతుందని నేను నాకు న్యాయం చేసే పని అయితే చేయండి దండం పెట్టుకుంటా ఖచ్చితంగా చేస్తాం అమ్మా చేయకుండా ఎందుకు ఉంటావ్ న్యాయం చేస్తుందయ్య ఇంత ఇంటి పన్ను కట్టమంటే ఎక్కడ తెచ్చి కట్టాల నేను నా పేరు మస్తానమ్మయ్య फोन नंबर ना आधार कार्ड फोन नंबर 9347061703 ఇంకా నాలుగు రోజులు పోతే బతికేదానికి కూడా లేదు దేవుడు అంటే రేట్లు తగ్గాలంట ఇద్దుడు ఇళ్ళల్లో కాపరాలు ఉంటామో తరిమేస్తారోనని అట్టే ఉంది రాసుకున్నామస్తానమ్మా పెద్ద న్యాయం చేయండి అయ్యా న్యాయం ఏమీ లేదు మీ సైడ్ నిలబడతాం మేము చెప్పే ప్రయత్నం ఏంటంటే మనం వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత మీరు అసలు మిమ్మల్ని కట్టొద్దని నేను ధైర్యంగా చెప్పాను కదా కట్టబాకండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మేము ఉన్నాం అందుబాటులో స్థానికంగా ఈ అబ్బాయి పేరు జీవను మన 3వ డివిజన్ కి మళ్ళా కూడా వచ్చి ఓవర్వ్యూ చేస్తాడు ఇబ్బంది లేదు ఈ లోపల నేను ఈ లిమిట్స్ సంబంధించినటువంటి ఆర్ఐ అధికారి ఉంటాడు కార్పొరేషన్ సంబంధించి ఆయన అడుగుతాను ఏందయ్యా పన్నులు వేయండి న్యాయబద్ధంగా వేయండి సరే పేదవాళ్ళకి ఒక ఇప్పుడు ఈ ప్రాంతంలో 30 రూపాయలు తీసుకుంటున్నారు డబ్బుండే ప్రాంతాల్లో ఇదే చెత్తపన్ను 120 రూపాయలు తీసుకుంటున్నారు నెలకి 30 రూపాయలు పేదవాళ్ళు కాబట్టే కదా మీరు 30 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు అలాంటి పేదవాళ్ళ ఇళ్ళకి వాళ్ళ పరిస్థితులు బాగాలేనప్పుడు మనం అర్థం చేసుకోవాలి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి వాళ్ళకేంటి సినిమా హాల్ ఉన్నాయి వాళ్ళకేంటి పెద్ద పెద్ద అంగళం ఉన్నాయి వాళ్ళకేంటి పెద్ద పెద్ద మిద్దులు ఉన్నాయి వాళ్ళకేంటి పేదవాడి దగ్గర దోచుకోబాకండి అదే కదా సరే తల్లి మీరు మీ కోసం మేము నిలబడతాము మీరు నిజాయితీగా ఉండండి ఒక సంవత్సరం రోజులు ఓపి పట్టండి మన ప్రభుత్వం వస్తా ఉంది మీకు లక్షణంగా ఏం కావాలన్నా నేను చేసి పెడతా మీ తమ్ముళ్ళలాగా సహాయం అనబాకండి మీరు మాకు సహాయం చేయండి మీకు రుణపడి ఉంటాం అంతే మీకు మేము రుణపడి ఉంటాం అంతే మీ ఇంటి ముందరకు వచ్చాడతా ఉంది వస్తామ్మా వస్తానమ్మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.